నేను చచ్చిపోతా. నీ ఇంట్లోనే అంటే అందరికి వేళ కోళ్ళకి ఉంది. ఏమైనా సరే ఈరోజు నేను చచ్చిపోతా అంటే. వాట్ హ్యాపెండ్ వాట్ హ్యాపెండ్ మై సన్. చెప్పిన వినకుండా స్వీట్లు తిని చచ్చిపోతాను అంటున్నారు అంతేగా. ఒరే సుబ్బు నువ్వు తినకూడదురా తినకూడదు. ఎంత గొప్పగా ఉండాలయ్యా. పలానా షుగర్ సుబ్బరాజు గారు సీప్ గా స్పీడ్ తిని చచ్చిపోయారంటే తూగో పాగో జిల్లాలో ఈ పెంటే తలెత్తుకుని ఎట్ట తిరగలదయ్యా. చచ్చిపోతా వద్దయ్యా. అంజలి మీ నాన్న చెప్పినట్టు వింటానని చెప్పవే లేదంటే అది మనకి దక్కరు. అంత సీన్ లేదు. నా మీద వంకతో తినాలనుకున్న స్వీట్లన్నీ తినేశాడు. ఇన్సులిన్ డోస్ పెంచండి చాలు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. పెళ్లి చూపులు జరగకూడదని నేను స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా తెలుసా. మత్తులో ఉన్నా కూడా వాడికి నచ్చేసానంట. ఆడికిచ్చాను చూడు జలక్. హాస్టల్లో సరదాగా దమ్ము కొట్టిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉపయోగపడింది. ఆ మందు కొట్టానని కూడా చెప్పా. దెబ్బకి అమెరికా గాడు ఫ్యామిలీతో సహపారీ మాట్లాడినవరా. మన ఫ్యామిలీ ఇమేజ్ డామేజ్ చేస్తావా. నీకు నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ అక్కడే చెప్పేయాలి. కానీ అవ్వ నేను ప్లే బాయ్. ఇప్పటికీ బెడ్రూమ్ లో మీ అమ్మ ముందు బనీలు విప్పాలంటే సిగ్గుపడతాను. నేను ప్లే బాయ్. అరే ఇంగ్లీష్ సినిమా చూసేటప్పుడు మధ్యలో ఆ బిట్లు వస్తాయే ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటాను. నేను ప్లే బాయ్. 10 సంవత్సరాల నుంచి స్వాతి పత్రిక చదువుతున్నా 56 పేజీలో సుఖ సంసారం ఉంటుందన్న విషయం నాకు ఇప్పటికి కూడా తెలియదు. నేను ప్లే బాయ్. ఓహో ఏది తెలియకుండానే అవన్నీ చింపి బైండింగ్ చేసావా. ఆ విషయంలో నేను నిప్పురారే నిప్పు. నిప్పులు అంటే పొగరాదు. ఆడికేదో ఉప్పు అని ఉంటుంది అందుకే అన్నాడు. ఉప్పు లేదు పప్పు లేదమ్మా. వాళ్ళ దగ్గర మన తుప్పు రాకుండా తప్పించుకోవాలని అలా చెప్పాను. నేను అప్పుడే చెప్పాను రా నీకు అమ్మాయి సరిపోదని. ఈయన ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అంత తొందరే. నాక ఇప్పుడు అప్పుడే మనకి పిల్లలు వద్దాయంటే అప్పుడు తొందర పడింది నువ్వు కదూ. ఆయన ఆంధ్రాలో అమ్మాయిలు కరువా. ఈ అంజలి కాకపోతే ఇంకో గీతాంజలి. ఇంకా 10 సంబంధాలు రెడీగా ఉన్నాయి నా బిడ్డ కోసం. నువ్వు పదరా.